ఫిష్ ఎగ్ బుర్జ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఫిష్ ఎగ్ బుర్జి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఫిష్ ఎగ్స్ 1/2 కిలో, ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో రావారు, మేము రెడీ. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటారా. సో ఇది అన్నమాట, ఇది బ్యాగ్ లాగా ఉంటుంది, క్రాక్ చేస్తే మీకు ఎగ్స్ వస్తాయి, సన్ అంతా వస్తుంది. సో చాలా సింపుల్. దీంట్లో ఏంటంటే మీరు మీ ఫేవరెట్ క్యాషనట్స్ కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు. ఓకే. సో రావు గారు, ఇప్పుడు ఇది అంటే చాలా థిన్గా డెలికేటెడ్ ఉంటుంది కదా, సో దాని క్లీనింగ్ కూడా ఎలా? ఆ బ్యాగ్ తీసి మీరు క్లీన్గా కొంచెం సాల్ట్ వేసి బాగా ఇచ్చేస్తే, ఆ బ్యాగ్ తీస్తే అవి గసగసాలు సన్నగా వచ్చేస్తాయి. ఇది చూడండి, అలాగే లేకుండా అలాగే తీసారనమాట. ఇప్పుడు దీనిపైన మనం సాల్ట్ వేసి నార్మల్గా కడుగుతాం, కడిగి ఇప్పుడు పెట్టారనమాట రెడీగా. అవును. సో అది గసగసాలు మరి పల్సగా ఉంటాయి కదా, సో దాంతో అలా వాష్ చేసుకుంటే ఓకేనా? అంటే అలా వాష్ చేస్తే మీకు ఎక్కువ అయిపోతుంది, బ్యాగ్ తోటి అలాగే రిన్స్ చేయాలన్నమాట. సో అది వాషింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే అదే అన్నాను కదా చాలా మందికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కానీ అది ఎలా చేసుకోవాలనే భయానికి ఉంటారు, ఎందుకంటే ఫస్ట్ కడగడమే పెద్ద ప్రాసెస్, ఊరికే వెళ్ళిపోతూ ఉంటాయి. అవును. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుని దాని తర్వాత కొంచెం జీలకర్ర, పోపు దినుసులు, దాని తర్వాత ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఉప్పు కొంచెం, ఎందుకంటే దీంట్లో కూడా మీకు లైట్గా సాల్ట్ ఉంది. ఇప్పుడు ఎలాగే ఎండి చేప చాలామంది లైక్ చేయరు, లైక్ చేసిన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సేమ్ థింగ్ ఇది కూడా. సో అల్లం వెల్లుల్లిపై పేస్ట్. నేను రెండు రకాలుగాను హ్యాపీ, మా అత్తగారు వెజ్లోని, మా అమ్మగారు నాన్ వెజ్లోని స్పెషలిస్ట్లు, అందువల్ల ఐమ్ గుడ్. మీరు గిఫ్టెడ్ అన్నమాట. సో ఇప్పుడు మా ఆవిడ ఉన్నాయి చెప్పండి, ఈజ్ అ గుడ్ కుక్ ఫర్ మీ, కానీ ఒక్కొక్కప్పుడు నాకు వంట రాదు అనుకుంది, కానీ మా మదర్లో షీజ్ అ వెరీ గుడ్ కుక్. ఓకే. బట్ అయినా కూడా వంట వచ్చిన మగవాడితో కష్టం లేండి మీరు. నేను కంప్లైంట్ చెప్పట్లేదు కదండి, అంటే నాకు మా ఇంట్లో అలా ఫిక్స్ అయిపోయింది, మా ఎంత వంట వచ్చిన మగవారికి ఎంత బాగా వండి పెట్టినా వాళ్ళకి నచ్చదు. నేను అమ్మే సింపుల్ ఈటర్, నాకు పప్పు అన్నం ఉంటే చాలు, ఆవకాయ ఉంటే చాలు. ఓకే. కానీ మామిడి చెప్పడం అంటే నాకు వంట రాదు, క్లీన్గా ఓపెన్గా బోల్డ్గా చెప్తుంది. నేను అంతే అంట, అంటే చాలా తక్కువ మంది ఒప్పుకుంటారు అన్నమాట నాకు వంట రాదు. గొడవ లేదు అది. మీరు అప్పుడు మంచిగా చేస్తా అబ్బాయి, ఎంత బాగా చేస్తా అది. సో పచ్చిమిరపకాయలు, మిరపకాయలు, సో కొంచెం కారం. సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేశారు, కారం వేస్తున్నారు, అంటే అందులో కొంచెం కలర్కి బాగుంటుంది. యాక్చువల్లీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. మీరు ఇది విన్నారు, సొర పుట్టు. ధనియాలు, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్. సో సొర పుట్టు అనేది కూడా చాలా బాగా చేస్తారు చాలామంది, వెరీ ఈజీ అన్నమాట, కానీ చాలామంది కుదరదు. అంటే సొరపుట్టు ఒకటి మీకు ఏంటంటే రైస్తో కంటే చపాతీల్లో కానీ వాటిల్లో తినడానికి అలాగే తినేచ్చు. అవును, కరెక్ట్, అలాగే తినేచ్చు. సో అది బాగుంటుందని పొడి పొడిగా అలా. సో ఇప్పుడు సరే వేసుకుంటున్నారు చూడండి, ఆల్రెడీ బ్రేక్ అయించేసారా, కానీ మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది, అంటే చూడడానికి అబ్బా ఏదో అని ఫీల్ ఉంటుంది, కానీ అది ఉడికి మొత్తం అయిన తర్వాత చూస్తే పొడి 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 పొడిగా వచ్చేస్తుంది, బట్ ఇప్పుడు చూడడానికి భయ ఏంటి ఇలా ఉంది అన్న ఫీల్ ఉంటుంది.
సో ఇప్పుడు మీరు అన్ని వేసిన తర్వాత లాస్ట్ లో వేసుకున్నారు సో లాస్ట్ లో తొందరగా అయిపోతుంది అనేసి మరి గసగసాల కంటే సన్నగా ఉంటాయి కదా సో మీరు అన్నట్టుగా బ్యాగ్ బ్యాగ్ పలంగానే వాష్ చేయాలి ఓపెన్ చేస్తే మీకు అన్ని విడిపోతాయి విడిపోతాయి ఇబ్బంది అవుతుంది సో బ్యాగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఆ బ్యాగ్తో పాటే వాష్ చేయండి అది చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి కొంచెం మగ్గాలి కదా ఓకే అయితే సో మగ్గాలి పొడి పొడిగా రావాలి ఇందులోకి మెదిపేస్తున్నారు మీరు పప్పు మెదిపినట్టు గరం మసాలా సో బుర్జీలాగా అయిపోయింది సరే ఎగ్ బుర్జీ కాదు ఇప్పుడు ఫిష్ బుర్జీ ఇప్పుడు కొత్తిమీర వేసుకుంది కొంచెం సో ఫిష్ ఎగ్ బుర్జీ రెడీ థ్యాంక్ యూ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా ఫిష్ ఎగ్ బుర్జీ తయారీ విధానం ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఫిష్ ఎగ్ వేసి వేగనివ్వాలి ఆపై గరం మసాలా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఫిష్ ఎగ్ బుర్జీ రెడీ